ఇంతిచ్చాము, గ్రామీణాభివృద్ధికి ఇంతిచ్చాము, తెలంగాణ మాకు ఇంతిచ్చింది, మేము ఇంతిచ్చాం. ఏం గ్రామీణాభివృద్ధి? రైతులు రైతులు అంటున్నా, సర్పంచులు ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది, అడుక్కునే కాడికి వచ్చింది. ఇచ్చిన దానికంటే మేమే ఎక్కువ ఇచ్చినాం అని మీరు కనుక రుజువు చేస్తే నువ్వు చెప్పొచ్చు కదా. తెలంగాణ ప్రజలు మీకు కట్టిన దానికంటే, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి కట్టిన దానికంటే మీరు ఎక్కువ ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇప్పుడే ఇక్కడ ఢిల్లీలో ప్రకటిస్తా ఉన్నా నా మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి. అసలు నువ్వు మంత్రి అని ఎవరు అనుకుంటున్నారు? నువ్వు ఫస్ట్ నేను చెప్పిన వాటికి నువ్వు గనక ఎస్ నేను చేయలేదు, నాకు ఫినిక్స్తో సంబంధం లేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం, విద్య వైద్యము ఉపాధి అన్నిట్లో బాగు చేసినాం అని నువ్వు నిరూపించగలిగితే నిన్నే అనుకుంటారు మొత్తం. నువ్వు చలో చెయ్యి, లేకపోతే రాజీనామా చెయ్యి, దానికి ఒప్పుకో, ఈ సవాల్ ఒప్పుకో. స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ ఇస్ గివింగ్ మోర్ టు దిస్ నేషన్ దెన్ వాట్ వి గెట్ బ్యాక్. వి ఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియా పాపులేషన్. వి ఆర్ ద ఫోర్త్ లార్జెస్ట్ శిరీష్ గారు ఏమైనా చేస్తే చెప్పుకుంటారా? ఏం చేసినా నువ్వన్న చెప్పు, నాకు తెలియదు. వాళ్ళు చేసింది దేశంలోని దళితుల కోసం ఏం చేస్తారో చెప్పండి. మేము దళిత బంధు అనే పథకం పెట్టాం, మీరేం పెట్టారో చెప్పండి. ఒకటి దళిత బంధు అనే పథకం పెట్టి ఎమ్మెల్యేల తమ్ముళ్లకు, కార్పొరేటర్లకు వరంగల్ ఎవరికై ఇచ్చింది? వరంగల్లో దళిత బంధు సభ పెడతారు, కార్పొరేటర్ల భర్తలు సభకు అధ్యక్షత వహిస్తారు. కార్పొరేటర్ల భర్తలకు, కార్పొరేటర్లకి, వరంగల్ కార్పొరేటర్లకి కార్లు బహుకరిస్తారు దళిత బంధుకి. ఎవడు సొమ్మయా? తాడికొండ రాజయ్య తమ్ముడికి దళిత బంధు వస్తుంది, జనాలు దుమ్మెత్తి పోస్తే అప్పుడు ఏ మేము ఇస్తున్నాం అలేదు త్యాగం చేసినట్టే మళ్ళా దళిత బంధు ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినావు? 236 రోజు ఇవాళకి నీ దగాకి. నువ్వు ఇచ్చిన వాసాల మరిలో 10 లక్షల రూపాయలు ఎంత ఎంతమందికి ఇచ్చినావు చెప్పు. హుజూరాబాద్ పరిస్థితి 20,000 కుటుంబాలకు ఎంతమందికి ఇచ్చినావు? నియోజకవర్గానికి 100 మంది కంటే ఎంతమందికి ఇచ్చినావు? 4 మండలాల్లో మొత్తం అమలు చేస్తా అన్నావు, కామారెడ్డి, తుంగతుర్తి, ఇక్కడ మధిర, ఈ నియోజకవర్గాల పరిస్థితి ఏంది, మండలాల పరిస్థితి ఏంది, ఎంతమందికి ఇచ్చినావు? ఎందుకు మాట్లాడతారు? 8 ఏళ్లలో నీ ప్రభుత్వం ఈ దేశంలోని రైతులకి, దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి ఏమి ఇచ్చినా చెప్పయా? దళితులకి ఏమి ఇచ్చినావు? దళితులకు, గిరిజనులకి చెప్పు. దళితులకి, గిరిజనులకి ఒక పట్టా ఇచ్చినవా? ఒక భూమి పట్టా. దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ముఖ్యమంత్రి పదవిని మీ నాయన ఎగిరేసుకపాయ, నీ కుటుంబమే. ఏమి ఇచ్చినావు దళితులకు? మంత్రి పదవులు ఇచ్చినవా? దళితులకు ఎమ్మెల్సీలు ఇచ్చినవా? ఎట్లాగో రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఏమి ఇచ్చినావు నువ్వు చెప్పు. నీ పార్టీలో ఒక స్థానం ఉందా వాళ్ళకి? లేదా ఇతర బలహీన వర్గాలకి, లేదా ఇతరులకి? ఏం చేసిందో చెప్పండి, చెప్పే తెలివి లేదు. సక్సెస్ఫుల్గా వారు చేసింది ఏంటంటే, ఏమిచ్చింది, ఏమిచ్చింది అని ఇగో ఈయన అడుగుతున్నాడు కదా, క్వశ్చన్ చేసిండు కదా, ఏమిచ్చింది అని క్వశ్చన్ చేసినందుకు ఇగో జర్నలిస్టులను కూడా ఇగో ఇట్లా సాగు బాదుతూ ఉంటారు. ఎట్లా ఇది చూడండి, ఎటు బాయ్ అది.